Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ మచ్చ చెరిపివేసుకోరా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనుకున్నట్లు అందరూ ఊహించినట్లే చేశారు. తనపై దాఖలైన కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి చంద్రబాబు ఈ కేసులో తన ప్రమేయం లేదని విచారణకు హాజరై నిరూపించుకుని ఉంటే బాగుండేది, కానీ హైకోర్టును ఆశ్రయించి స్టేను కోరడం ద్వారా మరోసారి ఆయనపై స్టే ముద్రపడిపోయింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. సిఐడి విచారణకు హాజరై తానేమీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దళితులకు చెందిన అసైన్డ్ భూములు తీసుకోలేదని, ప్రభుత్వం పరిపాలన నూతన రాజధాని కోసమే తీసుకున్నానని చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాత రాజధాని అమరావతి భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని ప్రకటనకు ముందే కొందరు ఈ భూములను కొనుగోలు చేశారని, వారికి రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలియడం వల్ల పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. కేవలం క్యాపిటల్ సిటీ అమరావతి రీజియన్లోనే ఈ భూముల కొనుగోలు జరిగాయి. బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూములను కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దులను నిర్ణయించారని పేర్కొంది. లంక, పోరంబోకు ప్రభుత్వ భూముల రికార్డుల్లో అక్రమాలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని గత ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. అలాగే 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొంది. ఇది చంద్రబాబు తన అనుకూలురైన వారికి మేలు చేకూర్చేందుకే నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు జరిగాయి. 4070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు గుర్తించింది. ఇందులో లబ్ధి పొందిన వారి పేర్లను కూడా తెలిపింది. చంద్రబాబు, వేమూరు రవికుమార్, పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్ట మహేష్ యాదవ్ పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. నారా లోకేష్ బినామీగా ఉన్న వేమూరి రవికుమార్ భారీగా భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. టీడీపీ నేతల కోసం సిఆర్డీఏ పరిధిని కూడా పెంచినట్లు పేర్కొంది. అయితే ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది కేవలం దళితుల అసైన్డ్ భూముల విషయంలోనే. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అనుసరించలేదని ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. అయితే ఇన్నాళ్లు అమరావతి భూముల విషయంలో తాను అక్రమాలకు పాల్పడలేదని, 20 నెలలైనా జగన్ ఏం పీకారని చంద్రబాబు పదే పదే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు సిఐడి కేసు నమోదైన వెంటనే హైకోర్టుకు వెళ్లడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడినా తనపై నమోదైన కేసులో ఏమీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. లేకుంటే చంద్రబాబు జీవితాంతం అమరావతి మచ్చను అట్టించుకోవాల్సి ఉంటుంది.